श्री गुरुभ्यो नमः हरिः ओम्। ఈ రోజు వీడియోలో మీకు సమ్మోహన వశీకరణ మంత్రం గురించి మీకు తెలియజేస్తున్నాను। ఈ సమ్మోహన వశీకరణ మంత్రాన్ని ఎవరైతే ప్రయోగం చేస్తారో వాళ్ళు స్త్రీలు గాని పురుషులు గాని ఎవరైనా సరే మీకు ఐదే ఐదు రోజుల్లో మీకు వాళ్ళు వశీమవడం అనేది జరిగింది। ఇంత పవర్ఫుల్ గల శక్తివంతమైన సమ్మోహన వశీకరణ మంత్రం। ఈ ప్రయోగం అనేది స్త్రీలు గాని పురుషులు గాని ఎవరైనా సరే ఈ మంత్రాన్ని మీరు ఎవరిపైనా సరే మీరు ప్రయోగం చేయవచ్చు। అంత శక్తివంతమైన పవర్ఫుల్ గల మంత్రం। అయితే ఈ మంత్రం అనేది చాలా పవర్ఫుల్ గల మంత్రం। ఈ మంత్రాన్ని మీరు ఎవరిపైన పడితే వాళ్ళపైన ప్రయోగం చేస్తే మంచేమో కానీ చెడు అనేది మీకు 100% అనేది జరిగింది। కాబట్టి మీ ప్రేమలో నిజాయితీ ఉండి మీరు ఎవరైతే కోసం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీ భార్య కానీ మీ భర్త కానీ అదేవిధంగా మీకు అనుకూలంగా ఉండాలి, నేను చెప్పిన మాట వినాలి అని మీరు ఆలోచించేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు, అటువంటి వాళ్ళు మీరు మంచి మనసుతో ఇటువంటి ప్రయోగం చేశారంటే 100% అనేది మీరు కోరుకున్న వాళ్ళు మీకు వశమవడం అనేది జరిగింది। చెడును ఉద్దేశం చేశారంటే దాని ఫలితం అనేది మీకు 100% అనేది మీరు మంచి ఫలితం ఉండింది, అదేవిధంగా చెడు ఫలితం 100% అనేది మీకు కంపల్సరీ అనేది మీకు లించింది అన్నమాట। కాబట్టి ఇటువంటి చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచన చేసి మేము చేసేది కరెక్టా కాదని ఒకటి సంవత్సరం ఆలోచన చేయండి। పొరపాటును కూడా చెడు ఉద్దేశంతో చేశారంటే మీరు ఇటువంటి కర్మ ఫలితాల నుండి మీరు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు। కాబట్టి ఒకటి రెండు సార్లు ఆలోచన చేసి ఇటువంటి మంత్రతంత్ర యంత్రాలను ఒకరిపైన మీరు ప్రయోగం చేయండి। అయితే సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। అయితే ఈ మంత్రం అనేది ఒక భార్య భర్తల మధ్య కానీ లేకపోతే ప్రేమికుల మధ్య కానీ ఎవరైతే కోపతాపాలతో దూరంగా వెళ్ళిపోయి ఉన్నా సరే అదేవిధంగా మీ మధ్య చిన్న చిన్న సమస్యలు వచ్చి గొడవలు వచ్చి మీరు వెళ్ళి వెళ్ళిపోయి ఉన్నారు, మీ భార్య కానీ మీ భర్త కానీ మీతో మాట్లాడటం లేదు, కానీ మీరు మీ భర్త దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, మీ భర్త మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, అటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ మీ మధ్య కలయిక అనేది పెంచుకోవడం కోసం మీ ప్రేమ అనేది ఏర్పరచుకోవడం కోసం మీరు మీ భర్తను మీ దగ్గరకు రప్పించుకోవాలనుకుంటున్నారు, మీ భార్యను మీ దగ్గరకు రప్పించుకోవాలనుకుంటున్నారు, అదేవిధంగా మీ మధ్య తెలిసి కానీ తెలియక కానీ మూడో వ్యక్తి వచ్చినప్పుడు మీరు చెడుదారిలో నడుస్తున్న భర్త కానీ భార్య కానీ తెలిసి కానీ తెలియక కానీ ఇటువంటి ప్రయోగాలు చేస్తున్న వాళ్ళు మళ్ళీ వాటిని మీరు సరి చేసుకొని మీ భర్త నా భర్త నా దగ్గరకు రావాలి, నా భార్య నా దగ్గరకు రావాలి అని అనుకుంటున్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే అటువంటి వాళ్ళు ఇటువంటి ప్రయోగాలు చేసి కోల్పోతున్న మీ కుటుంబాన్ని కోల్పోతున్న మీ ప్రేమను మీరు కాపాడుకొని మళ్ళీ మీ అన్యోన్యమైన జీవితాన్ని మీరు సరి చేసుకోవడం కోసం ఇటువంటి మంత్రతంత్ర యంత్రాలను ఉపయోగం చేసి మీ కుటుంబాలను మీరు నిలబెట్టుకోండి। అయితే ఈ ప్రయోగం అనేది మీరు మంగళవారం రోజున చేయవలసి ఉంటుంది। ఈ ప్రయోగం అనేది మీరు మంగళవారం రోజున చేయవలసి ఉంటుంది। అయితే మంగళవారం రోజున మీరు ఉదయాన్నే మీరు మీ దగ్గర ఎక్కడైనా సరే రాగి చెట్టు ఉంటే ఆ రాగి చెట్టు దగ్గరికి ఉదయాన్నే వెళ్ళిపోండి। ఉదయాన్నే వెళ్ళిన తర్వాత మీరు ఆ రాగి చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేసేసి అక్కడ ఆ రాగి చెట్టు కాడ మీరు ఒకవేళ మీకు కుదిరితే కడ్డీలు వెలిగించి మీరు మీ మనసులో సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం చెప్పుకోవాలన్నమాట। మీరు దేని ఉద్దేశించి అయితే మీరు ఈ ప్రయోగం చేస్తున్నారో దాని గురించి మీరు చెప్పుకొని అప్పుడు మీరు ఆ చెట్టు నుండి మీరు నేను ఒక ఆకును తీసుకొని వెళ్తాను అని చెప్పేసి మీరు వచ్చేసింది అంటే మీరు ఆకు అనేది కోసుకురావాలి, ఆకు అనేది మీరు సాయంత్రం పూట కోసుకొచ్చుకోవాలి చెప్పి వచ్చేసిన తర్వాత అదే రోజు మంగళవారం రోజున మీరు ఈ ప్రయోగం అనేది మీరు 6:30 దాటిన తర్వాత చేయవలసి ఉంటుంది। మీరు 5 గంటల లోపు మీరు వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఒక ఆకుని మీరు సేకరించుకోండి, ఒక తెచ్చుకోండి। తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ పూజా మందిరంలో కానీ అదేవిధంగా మీ సపరేట్గా ఏదైనా గది ఉంటే ఆ గదిలో మీరు కూర్చొని మీరు మీ పూజా మందిరంలో కూర్చొని కూర్చున్న తర్వాత మీ ఎదురుగా ఒక ఎర్రని వస్త్రాన్ని పరచండి, ఒక ఎర్రని వస్త్రాన్ని పరిచి దానిపైన మీరు ఒక రాగి ప్లేట్ పెట్టండి, దానిలో ఒక ఆవు నెయ్యితో దీపం వెలిగించండి। ఆవు వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ మీరు వెలిగించి కడ్డీలు వెలిగించి ఆ దీపం చుట్టూ మీరు పువ్వులు పెట్టండి। పువ్వులు పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చెప్పే మొత్తం మీరు ఆ రాగి ప్లేట్లో పెట్టాలి। ఆ రాగి ప్లేట్లు పెట్టిన తర్వాత మీరు ఆ రాగి ప్లేట్ ముందు మీరు ఉదయాన్నే వెళ్ళి మీరు తెచ్చుకున్న రాగి ఆకును తెచ్చుకొని ఆ రాగి ప్లేట్ ముందు పెట్టుకోండి। ఆ రాగి ప్లేట్ ముందు పెట్టుకొని మీరు కొద్దిగా కుంకుమ తీసుకొని ఒక ప్లేట్లో వేసి దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి మీ అనామిక ఈలతో ఆ రాగి ఆకు పైన మీరు ఓం అని రాయండి। ఒకటి రెండుసారి క్లారిటీ కానీ మీరు ఒక ఎర్రని వస్త్రాన్ని పరిచి ఆ ఎర్రని వస్త్రం పైన మీరు
ఆ ఎర్ర వస్త్రం ముందుగా అంటే కొద్దిగా యువతలు ఉండాలి, కొద్దిగా అవతలకు ఆ ఎర్ర వస్త్రం పైన మీరు ఒక రాగి ప్లేట్ పెట్టి దాంట్లో ఆవునైతే దీపారాధన చేసి కడ్డీలు వెలిగిస్తారు. కడ్డీలు వెలిగించి దాని చుట్టూ పువ్వులు పెడతారు. పువ్వులు పెట్టి ఆ దీపం ఎదురుగా మీరు ఒక రాగి ఆకుని పెడతారు. ఒక రాగి ఆకుని పెట్టేసి ఆ రాగి ఆకు పైన మీరు మీ అనామిక వేలుతో సింధూరాన్ని కొద్దిగా తడిపి దీంతో ఓం అని రాయండి. ఓం అని రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు స్త్రీ అయితే స్త్రీ కానీ ఒకవేళ పురుషుడైతే పురుషుడు ఫోటో మీరు ఒకదాన్ని సేకరించుకోవాల్సి ఉంటుంది. ఆ ఫోటో ఉంటేనే ఈ మంత్రం అనేది మీకు ఫలించింది. ఆ ఫోటో మీరు సేకరించుకొని ఈ రాగి ఆకుపైన ఆ ఫోటోని మీరు పెట్టవలసి ఉంటుంది. ఆ రాగి ఆకుపైన ఆ ఫోటోని పెట్టి మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో స్త్రీ అయితే స్త్రీ ఫోటో పెట్టండి, పురుషుడైతే పురుషు ఫోటో పెట్టండి. ఫోటో పెట్టిన తర్వాత మీరు నేను చెప్పే మంత్రాన్ని మీరు 108 సార్లు మీరు చదవాల్సి ఉంటుంది. నేను చెప్పే మంత్రాన్ని మీరు 108 సార్లు చదవాలి. ఆ మంత్రంలో అముకం అన్న చోట స్త్రీ అయితే స్త్రీ పేరు చేస్తుంది, పురుషుడైతే పురుషుడి పేరు చేసేసి మీరు ఆ మంత్రాన్ని 108 సార్లు ఒకే ఒక్కసారి 108 సార్లు చదివి చదవలసి ఉంటుంది మాకు. ఆ విధంగా మీరు చదివిన తర్వాత ఆ ఫోటోను ఆ రాగి ఆకు మొత్తం అక్కడే పెట్టేసి మీరు ఆ నైట్కి అక్కడే వదిలేసేయండి. అక్కడే వదిలేసిన తర్వాత మీరు ఉదయాన్నే లేచి మీరు స్నానం చేసిన తర్వాత ఆ ప్లేట్ను పక్కన పెట్టి ఆ ఎర్రన వస్త్రంలో ఈ ఆకును ఈ ఫోటో ఆ ఎర్రన వస్త్రంలో కట్టేసి మీరు ఆ వస్త్రాన్ని తీసుకుని వెళ్ళి రాగి చెట్టుకి ఏ చెట్టు కాడ అయితే వెళ్ళారో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఆ రాగి చెట్టు కొమ్మకు ఆ వస్త్రాన్ని కట్టివేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి. ఆ విధంగా మీరు చేసినట్లయితే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ మీకు 5 రోజుల్లో మీకు వాళ్ళు వశం అవ్వటం అనేది జరిగింది. ఆ విధంగా మీరు చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 5 రోజులు మీరు రోజు 108 సార్లు ఇదే మంత్రాన్ని మీరు 5 రోజులు మీరు ఆపకుండా మీరు జాపం చేయండి. ఇంటికి వచ్చేసిన తర్వాత మీరు 5 రోజులు ఆపకుండా జాపం చేయండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ మీకు జీవితాంతం మీకు ఆడక కుక్కలాగా బతకడం అనేది జరిగింది. చాలా శక్తివంతమైన పవర్ఫుల్ గల వశీకరణ మంత్రం అన్నమాట. అయితే ఎవరైనా సరే ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు మంచిని ఉద్దేశించి చేయండి, చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయకండి.